सेप्टेंबर 4న कांग्रेस पार्टी ఆధ్వర్యంలో నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని యాదాద్రి భోనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి నాయకులకు పిలుపునిచ్చారు. ధరల పెరుగుదలతో పేద మధ్యతరగతి వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. దేశ నలుమూలల నుంచి ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా ఏంటంటే మాకు ఇప్పుడు ఇక్కడ మునుగోడు మీటింగ్ కూడా ఉంది. మా మునుగోడు ఎలక్షన్ కూడా బై ఎలక్షన్ కూడా వస్తుంది కాబట్టి ఈ వినాయక చవితి కూడా ఇప్పుడే వస్తుంది. సరే ఈ యూత్ అంతా కూడా అందులో ఇన్వాల్వ్ అవుతారు. ఏదేమైనా మనకు ఇక్కడ ఉన్న పరిస్థితులలో ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా మేము సరి అయిన సంఖ్యలో ఒక గౌరవప్రదమైన సంఖ్యలో మేము ఇక్కడికి వెళ్ళి కనీసము 100 మందిని మండలానికి 10 నుంచి 20 మంది వరకు मरी ये कार्यक्रम आलेर के रोचु भुवनगिरी के बंद मरी अट्ला अटू मोटकूर अडूर के अड़क याबाई चौकपाल नारायणपुर अड़क याब दादापू मूड नागल मंद मरक ढिल्ली ये कार्यक्रम से पड़ता सदर्भंग मरी ढिल्ली की संबंधी समस्या धरल पेद कांग्रेस पार्टी निरसन सप्टेंबर 4వ तारीख कार्यक्रम अभी विषय ఇంకొక విషయం చూస్తే ఈరోజు ఈ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి చూస్తుంటే మాత్రం చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. చాలా బాధగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయంగా అక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న డ్రామాలు అవసరం లేని ఎన్నికలు మునుగోడలు తీసుకొచ్చిండ్రు. సంవత్సరం ముందు ఎలక్షన్ సంవత్సరం 15 నెలలు మాత్రం ముందు ఇక్కడ ఎలక్షన్ తీసుకొచ్చిండ్రు. ఎలక్షన్ తీసుకొచ్చిన తెల్లారికెళ్ళే కోట్లాది రూపాయలు పెట్టి సర్పంచ్లను ఎంపీటీస్లను ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ మరి ఇడ అంటే రాజకీయం అంటే డబ్బులేనా ఇంకా ఇక వేరే ఏమీ లేదా అనే పరిస్థితి ఈరోజు తీసుకొస్తుంది. అంటే స్వచ్ఛంగా మేము ఉంటాము అనే సర్పంచ్లు ఉంటే కూడా వాళ్ళను టార్చర్ పెట్టి కూడా వాళ్ళను క్యాంపులలోకి తీసుకెళ్ళి వాళ్ళు రామంటే గ్రామశాఖలు గ్రామశాఖలు రామంటే గ్రామస్తులను కులాల వారిగా కానీ అంటే ఈ విధంగా చేస్తే ఇది ఎక్కడికి పోతున్నది రాజకీయం అనేది మాత్రం చాలా ఇబ్బంది.